కోసిరా ఏమన్నా రికార్డ్ అవుతుంది ఐదరే షెడ్ వేసిరు వినాయకుడు పెడతారు అంటున్నారా ఈరోజు బోనాలే అంటే వారానికి ఒక దగ్గర అవుతుందేమో కదా ఇవాళ సెకండ్ అవునా కట్టేసలేరా తోలుకురా అన్నీ మరుగుతున్నాడు యాక్చువల్లీ స్పీడ్గా మరుగుతున్నాడు ఏది गवर्नमेंट हास्पिटल इधर रईट गजवेल गवर्नमेंट हास्पिटल नीचे रईटको टीचर रोड सैड वाले टीचर रोड अंत इलाने मैं टिकेट एडगटे चिटपुर पकपंटी आता दिन मीदी के एट्लावे दिन मीदी के एट्लावाले गदान मीद पटा कोलूर मीकेना अंदपुर मीके चक्कर लोपल की अट्ला ఇప్పుడు మల్లన్న సాగర్ కి పోతది కదా ఆ పోతడు అదే కదా మా ఇంటికల్ల దగ్గరకెళ్ళే పోతది సరేని ఎవని కలవదు కొంచెం దూరం ఉంటట్లా ముందు మాట్లాడాలా వెళ్ళిపోవాలా చూద్దాం ఇంకొక రోడ్ వేసినారంట పోతలేదు ఆ తీసండి ఇది గాని అయ్యో रोड उदा आगे गली नैचल रोड की एक्सरा मेरी सैकंड कटल कट कटे सरे अम्मा चक् चक् तमूर तमूर जरूरा आता मेकल मेरा ए विलेज मंटा इला विलेज प्रशांत असल मन विलेज एदरा तक उड़े तो अयो अड़दा तमड़ तमड़ मल्ल सार कट मीद के मल्ल सार कट मीद इला ओसा लास्ट बाथरूम कूम अड्डी लैफ्ट मेन रोड कट्रोडे डैरक्ट कटे थैंक्स अना वीडियो यूट्यूब वीडियो थैंक्स अना वेडल पेन कट अन्नी नील आपाले गट्टी कदा अट्ला ब्रिज उ नीलूर इला अंत मैं वानर को अरे बाव अरे वागुरा इधी एटिगड चित्तपूर अंटर वागी इधर को मैं सेफ चपल पड़ता इला मत चुपड़े चूड़ा मुझे मरी चुवचुद्देक అమ్మో కాళ్ళు పెట్టేటప్పుడు నువ్వు అట్లా ఈ బండి ఇబ్బంది అవుతుంది నువ్వు సైలెంట్ గమ్మున ఉండాలా అది పొక్క అయింది కదా అది ఇట్లా అయింది నువ్వు కాలు పెడితే నా కాలుకు తాకింది కాలు అరే ఇదేరా మోటార్తో దున్నేది ఎవరు అవసరం లేదు ఇక్కడే మంచిగా దందా పట్టుకోవచ్చు. ఎద్దులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక స్కూటర్ ఇంజన్ కానీ ఏదైనా ఇంజన్ పెట్టుకోవాలి. అది ఇంజన్ అదే ఉంటుంది. ఒకడే ఎకరం ఎకరం దున్నుకోవచ్చు నిదానంగా. అది అందరూ వాడాలి రా. అది నేను ఒకవేళ ఫ్యూచర్లో వ్యవసాయం చేస్తే మాత్రం మొత్తం ఇదే సిస్టమ్. మంచి ఒక్కటి మంచి మొత్తం దున్నొచ్చు. ఒకటి కూలి అవసరం లేదు. ఒక రోజు దున్నితే ఒక మనిషికి 2000 అంట ఎద్దులతో దున్నితే. మనం ఒక 10 లీటర్ల డీజిల్ ఒప్పించినాం అనుకో, 10 లీటర్లుగా పట్టది. 1 లీటర్తో ఎక్కడ దున్నొచ్చు. 30 కిలోమీటర్లు ద్వారా మైలేజ్ స్కూటర్ 30 కదా మరి. స్కూటర్ ఇంజన్ పవర్ఫుల్ ఉంటుంది. బైక్ ఇంజన్ కంటే స్కూటర్ ఇంజన్ పవర్ఫుల్ ఉంటుంది. మనకి చీప్గా దొరుకుతుంది స్కూటర్ ఇంజన్. అట్లా ఒకటి 100 కొంచెం నన్ను ఫోకస్ చేయని డ్రైవింగ్ మీద. అమ్మా రోడ్డు ఇంత మొత్తం వేలే అసలు. నేను కూడా అనుకున్నా మంచిగా. ఏ అడ్వెంచర్లు అంటే అట్లనే ఉంటుంది. మళ్ళీ శ్రీశైలం ఇంకా తుమ్మతి ఉంటుంది. దీనికంటే శ్రీశైలం ఘాట్ రోడ్లు తుమ్మతి ఉంటాయి. పక్కకు పెద్ద లోయ ఉంటుంది. మరి లేకపోతే గట్ట నింపడానికి ఎంత చేసి ఉండదు. మరి అంటే ఏమాత్రం అదుపు తప్పినా కింద కురుతుంది. జాగ్రత్తగా నడపాలి. ఇది మొత్తం చక్కకుంది కదా పైకి. డేట్ ఉంది. ఎక్కడికి రారా మామూలు అన్న బైవాకు పోదామా పోదామా. కొంచెం ఆగుదాం. ఆగు వాటర్ పడుతుంది అంటే రోజు నీళ్లు పోసుకుంటే తొక్కిస్తారా? రోజు నీళ్లు పోసుకుంటూ తొక్కిస్తారా? మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 2 years పడుతుందా? చాలా ఉందండి. ఓకే ఇంకా దీనిపైన వాళ్ళు రోడ్డు. ఓహో ఇంతేనా హైట్? ఇక్కడ ఆపేస్తారా ఇంకా కంటిన్యూ చేస్తారా? ఓకే అదే రోడ్ వస్తుంది మళ్ళీ ఇంట్లో కదా. మన కొండపోచమ్మ సాగర్ లెక్క చుట్టూ లేదంటారు కదా ఇది? అంటే ఇట్లా ఒక మూల అంతే. ఈ మొత్తం నీళ్ళు నింపుతారేమి ఇంకా? కింద అంతా ఏదో పని చేస్తారు కదా. ఇప్పుడు తుక్కాపూర్ ఎట్లా పోవాలి? తుక్కాపూర్ ఎట్లా పోవాలి? ఇది చక్కగా పోతుంది నెంబడి. అదే లేదు బండి పోతుందా ఇట్లా? ఇట్లా కింద దిగా అన్న. అయ్యయ్యో అయ్యా ఈ ఇటు అయితే ఇటు కూడా అట్లనే ఉంటుండొచ్చు. పంపౌస్ కాడికి పోదామని అది అదేమో 16 కిలోమీటర్లు కొండపోచమ్మ, ఇది 24 కిలోమీటర్లు. అది మాత్రమే 24 కిలోమీటర్లు, ఇంకా మొత్తం వేస్తలేరు. 54 టీఎంసీ కదా, ప్రపంచంలోనే లేదు అసలు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అసలు, అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అదే మొత్తం ఏం దాకా వచ్చినాయి పనులు చూద్దాం అని చెప్పి వచ్చిన. రెండు చూపించిన, ఇది ఒకటి చూపెట్టాల. ఇందులోంచి బయటకు పోనీ టర్నల్ అయిపోయింది, ఇంకొక టర్నల్ చేసేది ఉంది. ఆ రెండు గ్యాప్ కావాలి, ఆడ రెండు గంటలు ఉండేవి, గ్యాప్ కావాలి, ఇది కావాలి, ఇది మొత్తం కావాలి. ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది కానీ దాని వెంబడి ఇట్లా వేస్తారు కదా కంప్లీట్ కానీ మనకి 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఎక్కువ కూడా పట్టవచ్చు, చెప్పలేదు. ఏ పేరు అన్న అనేది పేరు మంజిరెడ్డి. థ్యాంక్స్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎలా ఉందా ఎక్స్పీరియన్స్, మంచిగా ఉందా? చాలా బాగుందా, చాలా బాగుంది. ఎక్కువ వెళ్ళిపోతుంది కొంచెం అటు పోతుంది. అవును ఏదైతే ఉరుకుతుందిరా. అయితే బ్రేకులు పడేయారా? మామూలుగా 4 వీలర్ అయితే బ్రేకులు పడే అంటారు కదా. ఏదైనా పడుతుంది, బ్రేక్ ఎందుకు పడదు? ఇప్పుడు మన ఇంట్లోకించి తీస్తాం బండి బండి తీసినప్పుడు బ్రేక్ పట్టతే ఆగదా బండి ఆ ఆడేది నా సర్ వాట్ యు ఇప్పుడు పడకుంటే ఏ పట్టు పట్టు బ్రేక్ కూడా మన వెయిటికి ఏం కాదు ఇది బ్రేక్ పడకుంటే పోతే మరి తప్పతే ఇది కంప్లీట్ అయినాక ఇంత ఇంత స్పీడ్ గా వెటర్ అనుకుంటానా తెలిసి ఇది మరి పైకెక్కినట్టు కొండెక్కినట్టు కాదురా ఇంత స్లోప్ చేయాలనుకుంటున్నా నేను దూరం నుంచి తీసుకురావాలి మరి ఇంత హైట్ ఎక్కాలంటే బండ్లు ఎక్కలేవు అదే అందుకే లారీ కాబట్టి ఎక్కుతుంది అది బ్రేక్ పట్టు చేంజ్ చేయాలి డిస్క్ ప్యాడ్స్ అంటే డిస్క్ ఇవి ఉంటాయి కదా బ్రేక్స్ అవి అదేనే అన్నట్టు అంటే డిస్క్ ఉంది కదా డిస్క్ను బట్టే ఒక ఏ వెనక బ్రేక్లు ఎట్లుంటాయి ఆ బ్రేక్ ప్యాడ్లు బ్రేక్ పత్తులు ఉంటాయి కదా అట్లనే డిస్క్ కూడా ఉంటాయి అవి అరిగిపోతాయి అన్నట్టు అరిగిపోతే అవి చేంజ్ చేయాలి మనం ఏబిఎస్ పనిచేస్తుంది మంచిగా ఏబిఎస్ మంచిగా పనిచేస్తుంది ముంగట్ రేపు తనే ఆడతాయి టర్నింగ్లో ముంగట్ రేపు పట్టినాం అనుకో బిస్కెటే గర్వంగా ఆడుతుంది కడుతున్నా పంప్ హౌస్ ఇక్కడనేనా కట్టేది పంప్ హౌస్ ఇక్కడనేనా కట్టేది పంప్ హౌస్ ఓనా సామే ఓ పంప్ హౌస్ కొంత వాటర్ वहां से आता इधर से उधर जाएगा तो पानी उधर जाता ना पानी उधर आता ना उस तरफ सामने सामने गेट दिख रहा है वो जा सकते वो बंद है अच्छा अरे वो टाइम लैब्स इसको अच्छा मस्त ఉంటుంది రా ఎంత ఫ్లాట్గా ఉందిరా దిగొచ్చు అడొక్క దగ్గర లోతు ఉంటుంది అనుకుంటా పైకి ఎక్కుతున్నావురా ఎక్కువ అట్లా ఎక్కి పైకి పోయి వీడియో తీసుకుని రాకు మాస్క్ది రే మాస్క్ది మాస్క్ది యాక్చువల్గా అయితే డ్యామ్ ఈ కన్స్ట్రక్షన్ కాలేదు బట్ ఏంటంటే ఈ ఇక్కడ నుంచి వాటర్ని కొండపోచమ్మ సాగర్కి డైవర్ట్ చేయడం కోసం ఇక టెంపరీ కెనాల్ దొవ్వారనమాట కాలువ సో ఈ కాలువ టెంపరీ ఓన్లీ కొండపోచమ్మ సాగర్కి వాటర్ పంపించడానికి వన్స్ ఈ డ్యామ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇది క్లోజ్ చేసి వేరే రకంగా కొండపోచమ్మ సాగర్కి వాటర్ పంపిస్తారన్నమాట ఇది ఇక్కడ 54 TMC నిండిన తర్వాత అక్కడ నుంచి కొండపోచమ్మ సాగర్కి 15 TMCs ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇది కంప్లీట్ కాలేదు అందుకోసమే ఈ టెంపరీ కెనాల్ పెట్టారు ఇక్కడ సో దీన్నే మనకి మల్లన్న సాగర్ కెనాల్ అని కూడా అంటారు లోపలికి వెళ్తే మంచి వ్యూ ఉంది ఫారెస్ట్ చాలా బాగుంది ప్లేస్